హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ సేవ మీ అందరి సేవలు. లాస్ట్ వీడియోలో ఓటర్ కార్డు కోసం తెలంగాణలో కొత్తగా రిలీజ్ చేయబడ్డ వెబ్సైట్ గురించి మరియు అందులో న్యూ ఓటర్ కార్డుకి ఎలా అప్లికేషన్ చేయాలనే దాని గురించి మనం చెప్పుకున్నాము. సో ఈరోజు ఓటర్ కార్డులో ఏవైనా కరెక్షన్స్ ఉంటే, అంటే పేరు తప్పడం, అడ్రస్ చేంజ్ చేసుకోవడము లేదా మొబైల్ నెంబర్ యాడ్ చేసుకోవడం లాంటివి కొత్త వెబ్సైట్లో ఆన్లైన్ ద్వారా ఎలా చేసుకోవాలనే దాని గురించి చెప్పుకోబోతున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి సంబంధించి మనం voters.eci.gov.in వెబ్సైట్ని ఓపెన్ చేసుకోవాలి. ఈ వెబ్సైట్ యొక్క లింక్ని మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇందులో ముందుగా మనం రిజిస్టర్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆల్రెడీ రిజిస్టర్ ఉన్న వాళ్ళైతే లాగిన్ చేసుకుంటే సరిపోతుంది. సో రిజిస్టర్ లేని వాళ్ళైతే డైరెక్ట్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇందులో క్యాండిడేట్ యొక్క మొబైల్ నెంబరు అండ్ క్యాప్చర్ కోడ్ని ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే ఒక ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీని ఇందులో ఎంటర్ చేసి వెరిఫై చేయగానే మనకి రిజిస్టర్ పేజ్ అనేది వస్తుంది. కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళైతే డోంట్ హ్యావ్ ఎపిక్ అని పెట్టాలి. కరెక్షన్ కోసం చేసుకున్న వాళ్ళైతే ఐ హ్యావ్ ఎపిక్ నెంబర్ అని పెట్టాలి. ఎపిక్ నెంబర్ అంటే నథింగ్ బట్ ఎలక్షన్ కార్డ్ నెంబర్ అనమాట. సో ఆ ఎలక్షన్ ఐడి నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ ఎపిక్ నెంబర్ ప్లేస్లో ఎంటర్ చేయాలి. తర్వాత మెయిల్ ఐడి వేస్తే వేయచ్చు, లేదంటే లేదు. నెక్స్ట్ ఇక్కడ ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆ పాస్వర్డ్ మనకి 6 క్యారెక్టర్స్ ఉండాలి. అందులో న్యూమరికల్ అండ్ స్పెషల్ క్యారెక్టర్ అండ్ A to Z వర్డ్స్ అనేది ఉండాలన్నమాట. సో ఎగ్జాంపుల్ ABCD@1233 ఇలా ఉండాలి. సో అవన్నీ ఎంటర్ చేశాక రిజిస్టర్ మీద క్లిక్ చేస్తే మనకి రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. తర్వాత మళ్ళీ మెయిన్ పేజ్లోకి వెళ్ళి లాగిన్ మీద క్లిక్ చేశాక ఇందులో మన రిజిస్టర్ మొబైల్ నెంబర్ కానీ లేదా మన ఓటర్ ఐడి నెంబర్ కానీ ఎంటర్ చేసి మనం సెట్ చేసుకున్న పాస్వర్డ్ ఏదైతే ఉందో ఆ పాస్వర్డ్ని కూడా ఎంటర్ చేసి ఇక్కడ కనిపించే క్యాప్చర్ కోడ్ని యాజ్ ఇట్ ఈస్గా ఎంటర్ చేసి వెరిఫై చేశాక లాగిన్ చేయాలి. తర్వాత మనకి లాగిన్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇందులో మనకి ఫార్మ్స్ అనే ఒక ట్యాబ్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మనకి ఏ ఫార్మ్స్ అయితే అవైలబుల్లో ఉంటాయో ఆ ఫార్మ్స్ అన్ని మనకు చూపిస్తాయి. ఇందులో ఒక్కొక్క ఫామ్కి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. సో ప్రెజెంట్ అయితే మనం కరెక్షన్ గురించి చెప్పుకున్నాం కాబట్టి ఫామ్ ఏటనే సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు అప్లికేషన్ మీ సెల్ఫ్ కోసమా లేదా అదర్స్ కోసమా అనేది అడుగుతుంది. సో సెల్ఫ్ అయితే సెల్ఫ్ అని, అదర్స్ అయితే అదర్స్ అని పెట్టి సబ్మిట్ చేయాలి. తర్వాత మళ్ళీ అప్లికేషన్ మీరు షిఫ్టింగ్ ఆఫ్ రెసిడెంట్స్ కోసమా లేదా కలెక్షన్ ఆఫ్ ఎంట్రీసా లేదా ఓన్లీ డూప్లికేట్ ఓటర్ ఐడి కోసం పెట్టుకుంటున్నారా లేదా డిజేబిలిటీ యాడ్ చేసుకోవడానికి పెట్టుకుంటున్నారా అనేది అడుగుతుంది. సో మనం కరెక్షన్ గురించి చెప్పుకుంటాం కాబట్టి కరెక్షన్ గురించి అనేది పెట్టుకోవాలి. సో నెక్స్ట్ ఓకే చేసేయాలి. సో ఇక్కడ మీకు పార్ట్ నెంబర్ చూపిస్తుంది. సో మీ పార్ట్ నెంబర్ కరెక్టా కాదా తెలుసుకోవాలంటే మీ బియోలో కనుక్కోవాలి. సో ఎస్ చేసేయాలి. సో ఇక్కడ నెక్స్ట్ మనం లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత కిందికి స్క్రాల్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇవన్నీ మనం చేంజ్ చేసుకోవడానికి వీలు ఉండదు. సో ఇక్కడ మనం అప్లికేషన్లో ఏవైతే కరెక్షన్ పెట్టుకోవాలనుకుంటున్నామో ఇక్కడ బాక్స్లో వాటి మీద టిక్ మార్క్ పెట్టేసేయాలన్నమాట. అంటే మనం నేమ్ చేంజ్ చేయాలనుకుంటే నేమ్ మీద టిక్ మార్క్ పెట్టాలి, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, రిలేషన్షిప్ అండ్ రిలేటివ్ నేము, అడ్రస్, మొబైల్ నెంబరు, ఫోటో. సో ఇందులో మనం ఎన్ని కాలమ్స్ అయితే కరెక్షన్ చేయాలనుకుంటామో అన్ని కాలమ్స్ మీద టిక్ పెట్టేసేయాలన్నమాట. సో మనం ఏవైతే సెలెక్ట్ చేసుకుంటామో దాన్ని బట్టి మనకి కింద ఆప్షన్స్ అనేది ఓపెన్ అవుతూ ఉంటాయి. సో నేను పెట్టుకున్న ఆప్షన్ బట్టి ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో అది ఎంటర్ చేయగానే మనకి ఆటోమేటిక్ తెలుగులో వస్తుంది. సో తెలుగులో మనకి స్పెల్లింగ్ కరెక్ట్ లేకపోయినా, అంటే తెలుగులో కరెక్ట్గా రాకపోయినా పక్కనే కీబోర్డ్ అనే ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి మనం కీబోర్డ్ ద్వారా ఆ తెలుగులో పేరు టైప్ చేసుకోవచ్చు. ఓకే, సో డేట్ ఆఫ్ బర్త్ అయితే డేట్ ఆఫ్ బర్త్, తర్వాత మొబైల్ నెంబర్ యాడ్ చేయాలనుకుంటే మొబైల్ నెంబర్. మనం కరెక్షన్ చేసుకునే టైంలో మొబైల్ నెంబర్ని అప్డేట్ చేసుకోవడం కంపల్సరీ ఇది. ఎందుకంటే మొబైల్ నెంబర్ ఉంటేనే మనకి కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఇదైతే మ్యాండేటరీ, గుర్తుపెట్టుకోండి. సో కరెక్షన్స్ ఏవైతే చేయాలనుకున్నా అవన్నీ ఎంటర్ చేశాక వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో మనం నేమ్ చేంజ్ చేస్తే దానికి సపోర్టింగ్ డాక్యుమెంట్, డేట్ ఆఫ్ బర్త్కి అయితే డేట్ ఆఫ్ బర్త్ సపోర్టింగ్ డాక్యుమెంట్ ఏవైతే ఉంటాయో అవి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, అవి సెలెక్ట్ చేసుకుని 2 MB లోపల JPG కానీ PDF ఫార్మాట్లో కానీ స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. తర్వాత ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేసి డిక్లరేషన్లో మీ ప్లేస్ ఎంటర్ చేసేసి మళ్ళీ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ సబ్మిషన్లో ఒక క్యాప్చా కోడ్ని యాజ్ ఇట్ ఈస్గా ఎంటర్ చేసి ఫస్ట్ సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకున్నాక క్యాప్చా కోడ్ని రీఫ్రెష్ చేసి మళ్ళీ క్యాప్చా కోడ్ని ఎంటర్ చేసి ప్రీవ్యూ మీద క్లిక్ చేస్తే మీరు ఫిల్ చేసిన ఫామ్ అనేది కంప్లీట్గా చూపిస్తుంది. ఒకసారి కంప్లీట్గా చెక్ చేసుకొని ఏదైనా ఎడిట్స్ ఉంటే మళ్ళీ ఎడిట్స్ చేసుకొని సబ్మిట్ చేసేయండి. అన్ని క్లియర్గా ఉంటే డైరెక్ట్ సబ్మిట్ చేస్తే మీకు ఒక అక్నాలజ్మెంట్ నెంబర్ జనరేట్ అవుతుంది. సో ఈ అక్నాలజ్మెంట్ నెంబరు మీరు సేవ్ చేసుకుని ఉంచుకోవాలి. తర్వాత మీరు ఈ అక్నాలజ్మెంట్ని డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ కూడా తీసుకోవచ్చు. ఒకవేళ మీకు త్వరగా కావాలనుకుంటే ఈ ప్రింట్తో పాటు సపోర్టింగ్ డాక్యుమెంట్స్ జిరాక్స్లు తీసి మీ బిఎల్ఓ కానీ లేదా మండల రెవెన్యూ ఆఫీస్లో కానీ సబ్మిట్ చేస్తే మీకు ఇంకొంచెం తొందరగా వస్తుంది. లేదంటే ఆటోమేటిక్గా ఆన్లైన్లో వాళ్ళకి వెళ్ళిపోతుంది కాబట్టి వాళ్ళే వెరిఫికేషన్ చేసి మీ కరెక్షన్ని క్లియర్ చేస్తారు. సో మీ అప్లికేషన్ స్టేటస్ ఎలా తెలుసుకోవాలి అండ్ అప్రూవ్ అయిన తర్వాత కార్డ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని దాని గురించి మనం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మరియు అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.